నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ దాడులు కలకలు రేపాయి. ఈ దాడుల్లో 50,000 రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. కల్వకుర్తికి చెందిన వెంకటేష్ బ్లాస్టింగ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ నెల 17న వెంకటేష్ నుంచి వెల్దండ ఎస్ఐ రవి బ్లాస్టింగ్ కి సంబంధించిన వస్తువులు పట్టుకున్నాడు. అనంతరం వెంకటేష్ ను స్టేషన్ కు పిలిపించి కాంప్రమైజ్ చేసుకో లేకుంటే కేసు నమోదు చేస్తానంటూ బెదిరించాడు. ఎస్ఐ సూచన మేరకు వెంకటేష్ రాజీకి ఒప్పుకున్నాడు. కానీ వెంకటేష్ ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు చెప్పాడు. ఏసీబీ అధికారులు వెంకటేష్ వెల్దండ ఎస్ఐ రవికి ఫోన్ చేసి 50,000 ఇస్తామంటూ నమ్మబలికారు. ఈ క్రమంలోనే వెంకటేష్ కల్వకుర్తిలోని విక్రమ్ కు 50,000 నగదు అందించే సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.